మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ మైటీవీ ప్రేక్షకులు నమస్కారం ఈ నెలలో పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులలో షష్ట గ్రహ కూటమి అనేది ఉంది ఇది చాలా అద్భుతవంతమైనటువంటి కూటమి మంచి యోగము దాదాపుగా గొప్ప గొప్ప యోగాలు ఒక నాలుగు దీనిలో ఉన్నాయి అవి గొప్ప రాజయోగాలు ఆ రాజయోగాలు ఏ రాసుల వారికి ఎలాంటి మంచి చేస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శని గ్రహము తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడు అది ఒక రాజయోగం అని చెప్పవచ్చు గురువు నీచలో శనితో పాటు కలిసి ఉన్నాడు దానిని నీచభంగ రాజయోగం అని అంటారు రవి బుధులు మకర రాశిలో ఉన్నారు అది బుధాదిత్య యోగంగా చెప్పవచ్చు గురు చంద్రులు కలిసి ఉండడం జరిగింది దీనిని గజకేసరి యోగం అంటారు గురువు శుక్రుడు కలిసి ఉన్నారు సంజీవని యోగం అంటారు దీని వలన మనకు ఉన్నటువంటి యొక్క మహమ్మారి మాయమైపోయే రోజులు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇటువంటి గొప్ప యోగాలు అనేవి ఫిబ్రవరి పది పదకొండు పన్నెండవ తారీఖుల్లో ఈ యొక్క గ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి వల్ల సిద్ధించబోతుంది అనేక సంవత్సరాల పాటు ఐదు నుంచి ఒక పది సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి మంచి చేయబోతుంది మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మకర రాశి వారు ఈ రాశి వారికి దాదాపుగా ఈ యొక్క గ్రహ కూటమి మంచి యోగాలను ఇవ్వబోతుంది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కుదిరిపడి ఆరోగ్యం మెరుగవుతుంది గొప్ప ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి యొక్క బుధాదిత్య యోగం వలన ఆదాయం ప్రాప్తిస్తుంది అన్ని సమస్యలు కూడా తీరి మీరు సంతోషమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు మకర రాశి వారు ఉద్యోగాలు ప్రాప్తి చెరున్నాయి వ్యాపారాలలో అనుకూలత అనేది ప్రాప్తిస్తుంది వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రాప్తి సిద్ధిస్తుంది ఎన్నో శుభవార్తలను అందుకుంటారు విదేశీ అవకాశాలు ఎన్నో ప్రాప్తించనున్నాయి కాబట్టి మకర రాశి జాతకులకు గొప్ప యోగాలు అనేవి సిద్ధించనున్నాయి ఇక కుంభరాశి వారిని తీసుకున్నట్లయితే కుంభరాశి జాతకులకు ఆరు గ్రహాలు పన్నెండవ స్థానంలో ఉండటం వలన అది ఒక గొప్ప మహారాజయోగంగా కుంభరాశికి శుభగ్రహాలు ద్వాదశంలో ఉన్నాయి అది గురువు లక్ష్మీ యోగము పన్నెండులో గురువు ఉంటే లక్ష్మీ యోగం పడుతుంది పన్నెండులో శుక్రుడు శుక్ర యోగం ఉంటుంది వాహనాలు కలిసి రావటము జరుగుతుంది గృహ యోగాలు ప్రాప్తిస్తాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన యోగం కలుగుతుంది పన్నెండులో బుధాదిత్య యోగం పన్నెండులో బుధాదిత్య యోగము కుంభరాశి జాతకులకు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచి ఉద్యోగాలు ప్రాప్తించనున్నాయి పదవి ప్రాప్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో కాని గ్యారంటీగా గా రావటం జరుగుతుంది పెళ్లిళ్లు అవుతాయి సంతానం కలుగుతుంది ఎన్నో లాభాలు ప్రాప్తిస్తాయి ధైర్యము ఆరోగ్యము సిద్ధిస్తుంది ఇక తరువాత రాశి మీనరాశి వారు మీనరాశి జాతకులకు పదకొండులో ఆరు గ్రహాలు రావటం జరుగుతుంది కాబట్టి అఖండమైనటువంటి అమోఘమైన అద్భుతమైన ఎన్నో యోగాలు అనేవి ఈ రాశి వారికి సిద్ధించనున్నాయి షష్ట గ్రహ కూటం వల్ల ఏర్పడనున్నాయి మీనరాశి జాతకులకు అనుకున్నటువంటి ఎన్నో అదృష్టాలు కలిసి వస్తాయి అనుకున్నటువంటి అదృష్టాలు కలిసి వస్తాయి మంచి అదృష్టం ప్రాప్తించి ఆర్థిక పరంగా సంపాదించుకోవటానికి అవకాశాలు రావటం జరుగుతుంది అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు గౌరవంగా ఎంతో హుందాతనంతో బ్రతకటానికి జీవితం కాలం మీకు మంచి అవకాశాలను ఇస్తుంది దుర్మార్గుల నుంచి మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి వ్యక్తుల నుంచి మీరు విముక్తి పొందటము జరుగుతుంది వివాహాలు కావటం మంచి ఉద్యోగాలు ప్రాప్తించే మీరు కోరుకున్నటువంటి చదువులో మీరు కోరుకున్నటువంటి సీట్లు రావటం జరుగుతుంది సంతానము ప్రాప్తిస్తుంది గృహ లాభాలు వాహన యోగాలు ఇలాంటి గొప్ప గొప్ప యోగాలు అనేవి మీకు లభించనున్నాయి మేనరాశి వారికి ఇక తరువాత రాసి మేషరాశి వారు ఈ మేషరాశి వారికి పదవ స్థానంలో ఆరు గ్రహాలు అనేవి రావటము షష్ట గ్రహ కూటమి అనేది ఏర్పడటము అనేది ఇక అద్భుతవంతమైనటువంటి యోగం ఈ రాశి వారికి చెప్పవచ్చు ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకున్నటువంటి ప్రతి ప్రొఫెషన్ లో కూడా అనుకున్నటువంటి రంగంలో మీరు గొప్ప అద్భుతవంతమైనటువంటి పేరు ప్రఖ్యాతలను సంపాదించడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటారు మీ యొక్క వృత్తులు రాణించడం జరుగుతుంది ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి డబ్బు వస్తుంది మంచి ఉద్యోగాలు లభించడము జరుగుతుంది మీరు పడుతూ ఉండేటటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది వివాహాలు కుదురుతాయి ప్రేమలన్నీ కూడా ఫలిస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది మీరు అనుకున్నటువంటి ధనము మీకు రావటం జరుగుతుంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకోగలుగుతారు ఈ విధంగా మేషరాశి జాతకులకు అద్భుతవంతమైన అఖండమైన ఎన్నో యోగాలు అద్భుతవంతమైనటువంటి కాలంగా ఈ మేషరాశి వారికి యొక్క ఆరు గ్రహాల యొక్క కూటమి ఎన్నో యోగాలను సిద్ధించబోతుంది దీని యొక్క గొప్ప ఫలితాలనేవి రాబోయేటటువంటి ఒక ఐదు సంవత్సరాల పాటు తప్పకుండా ఉంటుంది ఫలితాలను అదృష్టాలను ఎన్నో యోగాలను ఇస్తూనే ఉంటాయి. ఋషభరాశి జాతకులకు మనం తీసుకున్నట్లయితే ఈ ఋషభరాశి వారికి అదృష్ట స్థానమైనటువంటి తొమ్మిదవ స్థానంలో ఆరు గ్రహాలు అనేవి కలవటము అనేది ఒక అమోఘమైన అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. ఋషభరాశి జాతకులకు మీరు ఉండేటటువంటి రంగంలో మీరు ఉండేటటువంటి వృత్తిలో గొప్ప పేరు ప్రఖ్యాతలు, ధన సంపదను పొందుతారు, ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి, ప్రమోషన్లు దక్కుతాయి. ఒంటరి జీవితం నుంచి విముక్తిని పొంది మీకు వివాహాలు ప్రాప్తిస్తాయి ప్రేమలన్నీ కూడా ఫలిస్తాయి మీరు అనుకున్నటువంటి ఒక పని అనేది నెరవేరుతుంది దేశ విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతులకు గొప్ప అదృష్టాలు ప్రాప్తిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు రావటం జరుగుతుంది మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు మీరు పొందటము జరుగుతుంది మీరు అనుకున్నటువంటి సీట్లు మీకు చదువులో మీరు పొందటం జరుగుతుంది అనారోగ్య బారి నుంచి తప్పించుకొని మీరు పూర్తిగా స్వస్థతను పొంది మంచి ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి వారికి యొక్క గ్రహ కూటమి ఎన్నో యోగాలే ఉన్నాయి ఇక తరువాత రాశిని తీసుకున్నట్లయితే మిదిన రాశివారు ఈ రాశి వారికి ఎనిమిదవ స్థానంలో ఆరు గ్రహాలు కలవటము అనేది ఒక గొప్ప అదృష్టమైనటువంటి యోగము ఎనిమిదవ స్థానము ఇబ్బంది పడేటటువంటి స్థానము మరి అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుందని అనుకుంటున్నారా కానీ శని అష్టమంలో స్వస్థానంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా మంచి చేసి తీరుతూ ఉంటాయి అటువంటి మంచి అనేది ఎవరికీ దొరకదు ఈ మిథున రాశికి జరిగేటటువంటి మంచి ఎవరికీ జరగదు మనకు కొంత స్ట్రెస్ కొంచెం ఒత్తిడి ఆందోళన ఉండేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ప్రస్తుతం ఉంది ఎప్పుడైతే ఈ యొక్క ఆరు గ్రహాల యొక్క కూటమి ఏర్పడబోతూ ఉందో తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ యొక్క మూడు నాలుగు రోజులలో మిథనరాశి జాతకులకు అద్భుతమైన అమోఘమైనటువంటి యోగాలు ఎన్నో ఉన్నాయి బుధాదిత్య రాజయోగం గుర చంద్ర గజ యోగం గురు శుక్రుల సంజీవని యోగం ఈ విధంగా అనేక యోగాలు అనేవి ప్రాప్తించనున్నాయి రాశి వారు కన్యా రాశి వారికి ఆరు గ్రహాలు యొక్క కూటమి అనేది యొక్క ఐదవ స్థానంలో ఏర్పడబోతూ ఉంది గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంది వీరికి ఈ యొక్క కన్యా రాశి జాతకులకు డబ్బు అనేది అందుతుంది శత్రులందరూ కూడా మిత్రులుగా మారడము జరుగుతుంది మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరడం జరుగుతుంది అద్భుతవంతమైన అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి ఎలాంటి అద్భుతవంతమైనటువంటి అవకాశాలు అంటే మరలా ఒకసారి మీరు మీ యొక్క జీవితంలో స్వర్ణయుగం గోల్డ్ యుగం అన్నట్టుగా ఉంటుంది రానున్నటువంటి రోజులలో ఇటువంటి రోజులు మరలా తిరిగి రావని చెప్పవచ్చు ఈ ఫిబ్రవరి నెలలో ఈ మూడు రోజుల్లో ఏర్పడి యొక్క గ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ రాశుల వారికి మంచి స్థానాలను ఏర్పడడం వల్ల కొన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క యోగం అనేది ఉంది ప్రతి దానిలోనూ కూడా ఒడిదుడుకులను ఉన్నటువంటి రాత్రిల వారికి అన్నింటిలోనూ కూడా ఒడిదుడుకులు అనేవి సమసిపోయి తప్పకుండా విజయాలు ప్రాప్తించనున్నాయి అన్ని రంగాల వారికి కూడా యోగవంతంగానే కనిపిస్తుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి